కడప జిల్లా బద్వేల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్డి విజయ్ జ్యోతి ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి హాజరయ్యారు. బద్వేల్ పట్టణంలోని రాధాకృష్ణ కళ్యాణ మండపం నుంచి ఇండియా కూటమి, భారత కమ్యూనిస్టు పార్టీ, సిపిఐ నాయకులతో కలిసి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా వచ్చి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆకుల వెంకటరమణకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల మద్దతు తమ వైపే ఉందని, ఎమ్మెల్యేగా నేను, కడప ఎంపీగా వైఎస్ షర్మిల విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చేయడం జరిగింది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది ఒక గొప్ప పార్టీ, ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. ఆ పార్టీ తరఫున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ వేసినాను. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, ఇక తప్పకుండా మేము గెలుస్తాము. కాంగ్రెస్ పార్టీ జెండా ఇక్కడ ఎగురవేస్తామనే నమ్మకం నాకు ఉంది. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉన్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉంది. అన్ని అనుకూలించి దేవుడి చిత్తం అయితే మళ్ళా గెలుపుతో మీ వద్దకు వస్తాను. బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడికి పోయినా ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభిస్తూ ఉంది. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఎన్డి విజయ్ జ్యోతి గారు ఎమ్మెల్యే కాబోతున్నారు. అదేవిధంగా లోక్సభకు సంబంధించి శర్మిలారెడ్డి గారికి మంచి మెజారిటీ బద్వేలు నియోజకవర్గంలో ఖచ్చితంగా వస్తుంది యొక్క ఆశాభావం మాకు కలుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ కాంగ్రెసు, బీజేపీ, వైకాపా, బీజేపీ ఈ రాష్ట్రానికి తీరని ద్రోహం, మోసం, అన్యాయం చేసింది అందరికీ తెలుసు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలిచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. పోలవరం ప్రశ్నార్థకమైంది. విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, విశాఖ రైల్వే జోన్ లేదు, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ లేదు. ఇవన్నీ చాలక ఆంధ్రుల ఆత్మాభిమానానికి ప్రతీక అయినటువంటి విశాఖ ఉక్కు కర్మారాన్ని కూడా అమ్మారని చూస్తూ ఉంది. కాబట్టి ముందుగానే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఇది బొరేతొక్క బెత్తడే, పెద్ద పలుకుబడినటువంటి పార్టీ కాదు. ఈ రాష్ట్రానికి అన్యాయం చేయడంతో ఆ ఉన్న ఆ బెత్తడితో కూడిక ఊసిపోయింది. అటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ అభ్యర్థి క్యాండిడేట్గా ఉన్నారు. ఇక రెండవది వైకాపా, బీజేపీ చేతిలో కీలుబొమ్మ, బీజేపీ చేతిలో కబాల్, మోడీ అమిత్ షా చేతిలో జగన్ రెడ్డి భజన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు చక్క భజన్ నాయుడు, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా మారిపోయారు. కట్టు బానిసలు బీజేపీకి, కట్టు బానిసలు ఈ మూడు పార్టీలు. కాబట్టి జగన్ పార్టీకి ఓటేసినా అది బీజేపీకి ఓటేసినట్లే. కాబట్టి బీజేపీకి ఓటేయడం అంటే మన యువతో మన కన్ను పరుచుకోవడమే. ఈ అభిప్రాయం ప్రజల్లో ఉంది. కాబట్టి ఖచ్చితంగా అటు బీజేపీ క్యాండిడేట్ను ఓడిస్తారు, ఇటు వైకాపా క్యాండిడేట్ను ఓడిస్తారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా విజయజ్యోతి గారిని, ఎంపీగా శర్మారెడ్డి గారికి ఓటేస్తారన్న నమ్మకం మాకుంది. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, ఈసారి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్. కర్ణాటకలో 5 గ్యారంటీ పథకాలతో కాంగ్రెస్ అధికారంకి వచ్చింది. తెలంగాణలో 6 గ్యారంటీ పథకాలతో అధికారంకి వచ్చింది. అదేవిధంగా 9 గ్యారంటీ పథకాలతో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి రాబోతూ ఉంది. ఆ 9 గ్యారంటీ పథకాలతో ప్రధానమైనటి రైతులకు సంబంధించి 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ, రెండవది మహిళలకు సంబంధించి ప్రతి పేద కుటుంబంలో ఒక మహిళ పేరు మీద బ్యాంక్ అకౌంట్లో నెలకు 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు, 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు వేయడం జరుగుతుంది. ఇది రెండవది. మూడవది 5 లక్షల రూపాయలతో పేదలకు ఇల్లు నిర్మించడం జరుగుతుంది. నాలుగవది పెన్షన్లకు సంబంధించి వృద్ధులకు, వితంతువులకు నెలకు 4,000 రూపాయలు, వికలాంగులకు నెలకు 6,000 రూపాయలు. మొదటి రోజునే ఇంటి వద్దనే, ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అంతమందికి ఇవ్వడం జరుగుతుంది. మిగతా నిరుద్యోగులకు సంబంధించి ఖాళీగా ఉన్న 2,25,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ గ్యారంటీ పథకాలు ప్రజలు నమ్ముతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. కాబట్టి ఈసారి అనూహ్యంగా అందరి అంచనాలకు మించి కాంగ్రెస్ పార్టీ విజయ పతాకాన్ని, విజయ కేతనాన్ని బద్వేలు నియోజకవర్గంలో ఎగురవేయబోతోంది.